హెచ్ఆర్ కు స్వాగతం. రాష్ట్ర దిక్సూచి ముస్లిం మైనారిటీల భవిష్యత్తు 6 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. రాష్ట్ర భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర మదనపల్లికి వచ్చారు. మదనపల్లి ప్రజలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి స్వాగతం పలకాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. సార్ మోస్ట్ వెల్కమ్, మదనపల్లికి మీరు వచ్చారు, చాలా శుభదాయకం. మీరే మా భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భవిష్యత్తు, మీరే సర్వస్వం. ఈ రాష్ట్రానికి మీరే కాపాడాలి. పరిపాలన కోరింది ఓ ప్రతివాడానికే మద్దతు పలికింది. మన రాష్ట్ర భవిష్యత్తు పెద్దలు ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నువ్వు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచిరుంటే చాలు, రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా.
కూడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై ఉన్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నీ జీవం తెచ్చాలు మన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు మాట్లాడతారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని తొలగిద్దామా అని చెప్పి బీసీలు ఎస్సీ ఎస్టీ యువకులు మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. అధోగతి పాలైనటువంటి నాశనమైనటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరు ఎవరు? మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పి ఎన్నికలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయన్నటువంటి తరుణంలో ఇవాళ మన ముందుకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వారిని వారి మీటింగ్ను విని వారిని ఆశీర్వదించడానికి ఇక్కడ ఎన్నికల సమయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్లో 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని పార్లమెంటును గెలుచుకొని బాబు గారికి గిఫ్ట్ ఇవ్వడానికి మదనపల్లి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు, కాబోయే పీలేరు ఎమ్మెల్యే అన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారము. మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా. రాష్ట్రానికి ఎన్డీఏ అలియన్స్ ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చంద్రబాబు గారు అలియన్స్ మనకు అవసరము. రాష్ట్రము బాగుపడాలంటే మనము జగన్మోహన్ రెడ్డిని పారదోలాల. అందరూ చంద్రబాబు గారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ క్యాండిడేట్స్ సైకిల్ గుర్తు పైన నిలబడే ఎన్డీఏ క్యాండిడేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసము ఈ అలియన్స్ పెట్టుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దుస్సపాలన పోవాలా. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ల్యాండ్ మైను వైను శాండు అరాజకం చేసేశారు. పీలే మదనపల్లిలో కూడా భూములు, తమ్మలపల్లిలో, పీలేరులో 1000 ఎకరాల భూములు భూ కబ్జా చేశారు. కాబట్టి ఈ సూర్య ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్లందరినీ మనం గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది మనము. కాబట్టి మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. పెద్దలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు 6 కోట్ల ఆంధ్రుల దిక్సూచిది. మన ఆంధ్రుల పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు
మదనపల్లికి విచ్చేసిన మన కిషోర్ కుమార్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వివిధ మన కాన్స్టిట్యూషన్లు ఇచ్చేసిన అన్నమయ్య జిల్లా నాయకులకు, నా ముందు ఉన్న మదనపల్లి కాన్స్టిట్యూషన్ అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన మదనపల్లికి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన ఆశాజ్యోతి, మన పిల్లల భవిష్యత్తు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మన అందరి సంతోషం, ఆనందదాయకమని తెలియజేస్తున్నాను. మీకు చెప్తున్నాను.